హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఇక్కడ ఇవ్వడం జరిగిన కొన్ని డైలీ యూస్ సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు మీకు విన్నపం ఈ వీడియోని లైక్ చేయండి నేను నా ఇంటిని అమ్మవలసి రావచ్చు నేను చదువును విడిచిపెట్టవలసి రావచ్చు మీరు ఇంటికి వెళ్ళవలసి రావచ్చు ఆమె ఆహారాన్ని వండవలసి రావచ్చు నేను చేయవలసి రావచ్చు ఇలాంటి సెంటెన్సెస్ వాడడానికి మనం ఇంగ్లీష్లో ఈ పదాన్ని అయితే వాడతాం చేయవలసి రావచ్చు అని అనడానికి ఇంగ్లీష్లో మే హ్యావ్ టూ మే హ్యాఫ్ టూ అంటే చేయవలసి రావచ్చు అని కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం నేను నా ఇంటిని అమ్మవలసి రావచ్చు అని అనడానికి ఇంగ్లీష్లో ఇలా అనాలి మే ఐ హ్యావ్ టు సెల్ మై హౌస్ మే ఐ హ్యావ్ టు సెల్ మై హౌస్ అంటే నేను నా ఇంటిని అమ్మవలసి రావచ్చు అని ఓకే నేను చదువుని విడిచిపెట్టవలసి రావచ్చు అని అనడానికి ఇంగ్లీష్లో ఇలా అనాలి మే ఐ హ్యావ్ టు లీవ్ స్టడీ మే ఐ హ్యావ్ టు లీవ్ స్టడీ అంటే నేను చదువుని విడిచిపెట్టవలసి రావచ్చు అని మీరు ఇంటికి వెళ్ళవలసి రావచ్చు అని అనడానికి ఇంగ్లీష్లో ఇలా అనాలి యూ మే హ్యావ్ టు గో టు హౌస్ యూ మే హ్యావ్ టు గో టు హౌస్ అంటే మీరు ఇంటికి వెళ్ళవలసి రావచ్చు అని ఓకే నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆమె ఆహారాన్ని వండవలసి రావచ్చు అని అనడానికి ఇంగ్లీష్లో ఇలా అనాలి షీ మే హ్యావ్ టు కుక్ ఫుడ్ షీ మే హ్యావ్ టు కుక్ ఫుడ్ అంటే ఆమె ఆహారాన్ని వండవలసి రావచ్చు అని ఓకే ఈ ఎగ్జాంపుల్ మీకోసం నేను చేయవలసి రావచ్చు అని అనడానికి ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి